మెదక్ జిల్లా టుడే టీవీ ప్రతినిధి ఆరట్ల అబ్రహాం. రిజిస్ట్రేషన్ కానీ నోటరీ ద్వారా కానీ కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూములను క్రమబద్ధీకరించుకోండి. జిల్లా కలెక్టర్ రాజశీషా వెల్లడి. జిల్లాలో నోటరీ ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూములను క్రమబద్ధీకరించుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 84 తేదీ 26 ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజశీషా అదనపు కలెక్టర్ జి రమేష్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలలో వివిధ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ కానీ నోటరీ ద్వారా కొనుగోలు చేసిన వారికి రాబోయే రోజుల్లో భూ వివాదాలు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 84 ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు. జీవో ప్రకారం రిజిస్ట్రేషన్ కానీ నోటరీతో ముడిపడి ఉన్న వ్యవసాయేతర భూములకు కట్టడాలకు సంబంధించిన యాజమానులు క్రమబద్ధీకరించుకున్నటకు సమీపంలో ఉన్న మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు భూమికి సంబంధించిన నోటరీ పత్రం, లింక్ డాక్యుమెంట్, ఆస్తి పన్ను రసీదు, కరెంటు బిల్లు వంటి సంబంధిత డాక్యుమెంట్లను జతపరచవలసి ఉంటుందని తెలిపారు. వ్యవసాయేతర భూమి 125 గజాలలోపు నిర్మించినటువంటి కట్టడాలకు స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉంటుందని, 125 గజాల నుండి గరిష్టంగా 3000 గజాలకు సంబంధించిన వ్యవసాయేతర భూమి కొనుగోలు డాక్యుమెంట్లపై ప్రస్తుతం అమలులో ఉన్న స్టాంపు డ్యూటీతో పాటు అదనంగా చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుండి 3 మాసాలు అమలులో ఉంటుందని తెలిపారు.